ఇటీవల సమన్వయకర్తల మీటింగ్ కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో. అప్పుడు అన్నారన్నమాట మొత్తం నా గ్రాఫ్ మొత్తం 60% నా గ్రాఫ్ బాగానే ఉంది, ఇంకా మిగిలింది 40% గ్రాఫ్ బాగుంటేనే టికెట్లు అన్నారన్నమాట. అంటే ఆ 40% ఆ గ్రాఫ్లో సింహాద్రి రమేష్ గారు ఉన్నారనుకోవచ్చా? ఇంకా ఎక్కువ ఉంటారు అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ ఉన్నారనుకుంటున్నారా? అయితే టికెట్ గ్యారంటీ అనమాట. ఆ గ్రాఫ్ తగ్గితే టికెట్ లేదని ఆయన కృష్ణ గారు చెప్పేశారు. ఎవరైనా రాజకీయ పార్టీ ప్రాంతీయ రాజకీయ పార్టీ నడుపుతున్న వాళ్ళు అట్లా లేకపోతే అట్లా కుదురుతుంది సార్, అట్లా ఉండాలి. ఓకే, భవిష్యత్తులో ఇంకా మీ నిరోధక ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేసి చూపించాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పిన రెండు బ్యారేజ్ అయిపోవాలి నాకు. రెండు బ్యారేజ్ అంటే అడిగింది నేనే, ఒక బ్యారేజ్ మా దగ్గర, అది అయిపోవాలి, అది అయిపోతుంది అనుకుంటున్నాను. అట్లాగే వాటర్ అవి కంప్లీట్ చేసే ప్రజల ముందుకు వెళ్ళి ఓట్లు అడుగుతారా? ఎదురు మండి బ్రిడ్జ్ కంప్లీట్ చేసే ఓటీలు అడుగుతా. ఓకే, ఇదే మాట అసలు దాటి అనుమానం లేదు. ఎదురు మండి బ్రిడ్జ్ కంప్లీట్ చేసి వెళ్ళి ఓటు అడుగుతా. చైన్ పక్షంలో అసలు పోటీ చైన్ అసలు నేను ఓటు అడగను. ఎదురుమొండి బ్రిడ్జ్ కంప్లీట్ చేయకపోతే ఓటు అడగను. ఓటు అడగను. ఇంతకుముందు పోటీ చేయను అన్నారు. ఓటు అడగను. పోటీ చేయరా, ఓటు అడగను. ఓటు అడగను. రెండు ఓటు. ఇప్పుడు ఏదైనా ఓటు అవుద్ది. ఆయన ఓటు అడగకపోతే 10,000 మంది జనాభా ఉంటుంది. వాళ్ళు ఓటు అడుక్కోకుండా ఇంట్లో కూర్చోవచ్చు మీరు. అట్లా అట్లా అవకాశం ఉంటుంది. లేదు సార్, నేను పోయినసారి కూడా వాళ్ళు చెప్పిన వాగ్దానం, వాళ్ళ ఇళ్ళకి సర్వే నెంబర్ లేవు, పట్టాలు లేవు. ఓకే, అవి కూడా చేయించాను నేను. ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ. జగనన్న కాలనీలు ఎన్ని ఇల్లు ఇచ్చారు ఇప్పటివరకు మీ నియోజకవర్గంలో? 10,000. ఓకే, ఇల్లు ఏమైనా స్టార్ట్ అయ్యా? స్టార్ట్ అయ్యా. స్టార్ట్ అయ్యాయి మొత్తం. అక్కడ మట్టి అంతా బాగానే అమ్ముకుంటున్నారా? మట్టి అసలు ఇంకా సగం లేఅవుట్ నేను మీకు చెప్పే ఇందాక మీరు నన్ను మర్చిపోయిన దానికి అడిగారు, సంతోషం. సగం లేఅవుట్లకి ఇంకా మట్టి తోలలా? ఓకే ఓకే, మట్టి తోలలా, సగం లేఅవుట్లకి మట్టి తోలాలా? మీరు మమ్మల్ని జగనన్నేమో కాలనీల పేరుతో పేద ప్రజలకి ఒక నివాస గృహాలు ఇవ్వాలి, అందరికీ కూడా నీడ ఉండాలని ఆయన ఆశిస్తూ పాపం ఎంతో ఖర్చు పెడుతుండే. ఎమ్మెల్యేలకు మాత్రం కాలనీలు వరంగా మారిపోతున్నాయి. సార్, మీరు వచ్చి ఈ కాలనీలో సింహాద్రి రమేష్ అనేవాడు ఎమ్మెల్యే అనేవాడు, వీళ్ళ దగ్గర వాడు కన్నా కాంట్రాక్ట్కి ఇచ్చి 10,000 రూపాయలు తీసుకోవడానికి రుజువు చేస్తే ఇవాళ రిజైన్ చేస్తే చాలా నియోజకవర్గాలు ఏమైపోతుంది? ఎక్కువ పెట్టించుకోండి, ఆల్రెడీ వాళ్ళు తీసుకొని అసలు డబ్బులు ఎంత వస్తున్నారు వాళ్ళు? మట్టి కదా సార్, మీరు చాలా ఎక్కువగా ఊహిస్తున్నారు. మీరు అసలు తోలిన దానికి ఇంతవరకు డబ్బులు రాలా, వడ్డీ డబ్బులు రావు. మీరు పొరపాటు పడుతున్నారు, మీకు ఎక్కడో రాంగ్ నోషన్ ఉంది మీ దగ్గర. ఇవాళ లేఅవుట్లకి అంతా పూర్తిగా మట్టి తోలలా, సగం కూడా లేఅవుట్లో పూర్తిగా మట్టి తోలలా. కొన్నిసార్లు ఇల్లు కడుతుంటే కట్టబాకం నేనే చెప్తున్నా, లో లెవెల్లో కడుతున్నారు, 3 అడుగులు 4 అడుగులు మట్టి తోలకపోతే వర్షాలు పడితే ఇబ్బంది అవుద్ది, మన తిడతారని చెప్పి ఆపిస్తున్నా. మీరు అనుకునేది తప్పు. మీకు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎట్లా అలర్ట్ చేయాలో తెలియక ఆ విధంగా అలర్ట్ చేయడం తప్ప ఇంకోటి లేదు. నాడు నేడు పథకం కింద ఎన్ని స్కూళ్ళని ఇప్పటివరకు మీరు అభివృద్ధి చేశారు? చాలా స్కూల్స్ చేశాను సార్. చాలా స్కూల్స్ అనేది ఒక 2-3 స్కూల్స్ చెప్పండి. పలానా స్కూల్స్ చేసాం, పలానా స్కూల్స్ చేశామని ప్రజలు కూడా వింటారు కదా? ప్రజలు కూడా వింటారు. నా నెంబర్ నా దగ్గర, నా దగ్గర నెంబర్ లేదు. పేర్లు చెప్పండి. ఆ ప్రజలన్నా వింటారు కదా, అవును 5 స్కూల్ చేశారా అని వాళ్ళు కూడా ఒకసారి చూస్తారు కదా. కొత్తపాలెం, కొత్తపాలెం ఏ స్కూల్ చేశారు? మీ కొత్తపాలెం, మీ కొత్త కాలంలో జడ్పీ స్కూలు, ఇస్నాదపల్లి, పెట్టలంక, సాలింపాలెం, కోడూరు, ఉల్లిపాలెం, ఎదురుమొండి, అట్లాగే నాగాలంక, ఏటిమోగ, ఇట్లా చాలా అన్ని స్కూల్స్. బిల్ శాంక్షన్? ఇప్పుడు బిల్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పడుతున్నాయి బిల్. చాలా మంది బిల్ శాంక్షన్ కాదు. లేదు లేదు, హెడ్ మాస్టర్లు వాళ్ళ జీతాల్లోంచి ఉంటుంది. హెడ్ మాస్టర్ జీతాల్లోంచి ఇస్తారా? మీరు ఏంటి సార్, హెడ్ మాస్టర్ జీతం ఎంత ఇస్తాడు? ఆ బిల్కి అటు కట్టేస్తారు. టీచర్ ఉద్యోగాలు జీతాలు బాగానే ఉన్నాయి, అందరికీ 100,000 పైన వస్తాయి కదా. అది అది అన్నా ఇప్పుడు నేను అన్నా అనిపిస్తాను మీరు. అంటే వాళ్ళకైతే బిల్స్ శాంక్షన్ అయినా అంటారు? బిల్స్ వస్తాయి. ఓకే, మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అసలుకి ఇంకా 2 సంవత్సరాల కాల పరిమితి ఉంది, 3 సంవత్సరాల కాలం మీరు ఏం సాధించారు, మీరేం చెప్పబోతున్నారు? అసలు ప్రధానంగా మాది వ్యవసాయ కరిస్థితి, వ్యవసాయం మీదే ఆధారపడి కరిస్థితి. నేను ఆకారంగం కూడా ఉంది, ఆక్వ ఉంది, లంకపల్లి దగ్గర. ఓకే, 2 ఎత్తిపోతల పథకాలు. ఓకే, తెలుగుదేశం గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక్కొక్క ఎత్తిపోతల పథకానికి 5,60,000 రూపాయలు ఎస్టిమేషన్ తీసుకుని 5 ఏళ్ళ పాటు తిరిగి అవ్వక నా దగ్గరికి వస్తే నేను ఒకటి అడిగేవాడిని, మీకు నీళ్లు కావాలా, 5,60,000 రూపాయలు శాంక్షన్ చేయించాలా? ఏంటి అట్లా అడుగుతున్నారు అన్నాడు. నాకు వ్యవసాయం ఉంది, చెరువులు ఉన్నాయి, మీరు పెట్టేది 12 మోటార్లు 12 మోటార్లకి మీరు చెప్పేది 13,20,00,000 రూపాయలు అవుతుంది, అంత అవసరం లేదని నేను అనుకుంటున్నా. మీకు నీళ్లు కావాలంటే వేరే మార్గం, అది శాంక్షన్ చేయించాలంటే నా వాళ్ళు ఇప్పుడు కాదు, ఏం చేయించమంటారని అడిగాను. అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ నీటి సంఘాల ప్రెసిడెంట్ తెలుగుదేశం, ఆయన తప్ప ఆయనతో పాటు 10 మంది తప్ప అందరూ నీళ్ళు కావాలని అడిగారు. ఇప్పటికి 3 సంవత్సరాలు
15 రోజుల్లో కరెంట్ ఇప్పించాను, ఆ మోటార్ శాంక్షన్ చేయించాను, బాలశివరి గారితో మోటార్ డబ్బులు ఇప్పించాం. ఇప్పుడు నిన్నో మొన్నో ఆ డబ్బులు వచ్చినాయి. ఈ మూడేళ్లలో పని జరుగుతుంది. ఇట్లా వ్యవసాయానికి ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ పనులన్నీ చేసుకెళ్తున్నాం. ఇప్పుడు ఆ బ్యారేజ్ వస్తే 7 కాన్స్టిట్యున్సీలకి నీళ్ళు ఉంటాయి. అవనగడ్డ, పామరు, పైన ఇక్కడ ఉన్న మన శారద గారి కాన్స్టిట్యున్సీ, ఆ పక్కెళ్తే రేపల్లె, వేమూరు, తెనాలి, మంగళగిరి, ఇట్లా 7 కాన్స్టిట్యున్సీలకి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది. మా దగ్గర 5.75 టీఎంసీలు వాటర్ ఉంటుంది. పైనుంచి పట్టిసీమ నుంచో సాగర్ నుంచో నీళ్ళు రాకపోయినా అక్కడ నీళ్లతో వ్యవసాయం చేసుకోవచ్చు. ఈ పనులన్నింటినీ నేను సంపూర్ణంగా పూర్తి చేయాల్సరికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. అన్నీ అయిపోతాయి. ఏది అవ్వకుండా మిగిలేదు ఏది లేదు. అవ్వకోకుండా మిగిలిండే పరిస్థితి కనపడలేదు. ఆక్వారంగానికి కూడా కరెంటుది కొంచెం రేట్లు పెరిగినాయి. అది కూడా జగన్మోహన్ మాకు కొన్ని చోట్ల ఆక్వా జోన్లో లేవు. ఆ ఆక్వా జోన్లో లేని దానికి సబ్సిడీ రావట్లేదు. ఇవాళ ఈ 4-5 రోజుల నుంచి అటువంటి ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి సరి చేసుకోవాల్సిన అవసరం. అది కూడా సరి చేసుకుంటాం. మాది ఆక్వా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆక్వా, వర్రి, ఈ రెండింటి మీద డాడీ ఆక్వా రెండు ఉంటాయి. రెండు కూడా బాగా అభివృద్ధి చెందిన అంటే బాగా అభివృద్ధి చెందిన ఏరియా కూడా ఆ రెండు బాగా ఆ పరిస్థితి లేదు కదా. లేదు, బాగానే ఉంది. ఆక్వాకల్చర్ ఈ మధ్య టైగర్ వచ్చింది. కృష్ణానదులు రాకపోవడంతో మీకు వ్యవసాయానికి ఇబ్బందికరంగా ఆక్వారంగం కూడా కుంటుపడుతుంది అంటున్నారు కదా. ఆక్వారంగం కుంటుపట్టలేదు. ఇప్పుడు అసలు ఆక్వా అంటే ఎక్కడ ఉంటుందంటే ఇంతకుముందు పై ఇప్పుడు పై పక్క వచ్చింది కానీ సముద్రం వదిలేసిన భూముల్లోనే ఈ కల్చర్ చేసేవాళ్ళు. మీరు అనుకున్నట్టుగా మా కైకలూరు వాటిలాగా ఉండదు. మా అన్ని ఉప్పు నీళ్ళయి, అంటే బ్రాకిష్ వాటర్ అంటారు దాన్ని. అక్కడ ఉన్న చెరువులకి ఖచ్చితంగా మంచి సీడు ఫీడు అవి కావాలి. పవర్ కావాలి ముఖ్యంగా. ఇవాళ పవర్ ఉండడం మూలంగా, సబ్సిడీ ఉండడం మూలంగా ఈ 3 సంవత్సరాల నుంచి ఫార్మర్ చాలా హ్యాపీగా ఉన్నాడు. 4-3 ఎకరాలు ఉన్నట్టు కూడా బాగున్నారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే 2 లక్షల రూపాయలు పెట్టి ట్రాన్స్ఫర్ వేయించుకున్నారు. ఆ ట్రాన్స్ఫర్ లేకోకుండా గవర్నమెంటే ట్రాన్స్ఫర్ వేసి వాళ్ళకి పవర్ ఇచ్చేటట్టుగా చూస్తే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి చాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయన దగ్గరికి తీసుకెళ్తాయి. ఇది కూడా భవిష్యత్తులో మీ కుమారుడు వికాస్ని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారా? వాడు ఒక ఆలోచన పొరుడే. ఇప్పుడు గీదనం మేకను అయితే కట్టుకొని కట్టేస్తాం, మన ఇష్ట ప్రకారం ఉంటుంది. వాడి సొంత ఆలోచన ఉంటుంది. వాడి వ్యాపారానికి వెళ్తాడా, ఈ రాజకీయాల కోసం నన్ను చూసిన తర్వాత మరి ఏమనుకుంటాడో చెప్పాలి. ఎందుకు అట్లా తిరుగుతున్నావు అని అంటాడు నన్ను ఎక్కువగా. నువ్వు వచ్చిన టైం తిరగాల్సిన ఆలోచించుకురాని చెప్తున్నా. తిరుగుడు చాలా, నేను ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కాన్స్టిట్యున్సీలో ఉంటాను. చాలా తక్కువ సార్లు బయటకు వెళ్తాను. ఏదో సినిమాలు ఎక్కువ చూస్తా. అది కూడా జనం చూడే సినిమాలు వాడు నాతో పాటు చూస్తాడు. ఓకే, నేను 99% ఇద్దరం కలిసి వెళ్తాం. ఆ చిరంజీవి గారి సినిమా అయితే వదలం, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అట్టగా చూస్తూ ఉంటాం. చిరంజీవి గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఇద్దరు అభిమానులే మాకు. ఇద్దరు దాంట్లో అనుమానం. రాజకీయంగా మాత్రం, రాజకీయంగా మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్, నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఉన్నా. అసలు రాజకీయాల్లో నాకు పైగా ఇంకోటి కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే, మీకు ఎట్లా చెప్పాలో హిందాన్ని అర్థం కాదు. మళ్ళీ అడుగుతున్నారు మీరు, ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారితో కలిసి బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఇంతవరకు సర్వైవల్ అయిన పార్టీ ఏదైనా ఉందా? ఏది లేదు కదా, ఏది లేదు. ఏదైనా మునిగిపోవటమే. చంద్రబాబు నాయుడు గారితో కలిసిన తర్వాత ఎంతో కొంత ఆ పార్టీలు నష్టపోయినాయి. అసలు నాకు ఇప్పుడు మీరు ఇందాక అడుగుతున్నారు ఇద్దరు కలిసి వెళ్తారు కలిసి వెళ్తారని, ఇద్దరు కలిసి వెళ్తే ఇంకా చంద్రబాబు నాయుడు గారితో పార్టీ కలిసి వెళ్తే అసలు తర్వాత 2029 పార్టీ ఉండదు పవన్ కళ్యాణ్ గారిది. మీరు ఎలా చెప్తారు? అందు ఇంతకుముందు పార్టీ రుజువు ఉంది. ఇప్పుడు ఆ పంపులో మంచినీళ్ళు తాగుతున్నాం, తీగ ఉంటాయి ఉప్పగా ఉంటాయి, ఇంతకుముందు తాగుండంగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఏ పార్టీని కలుపుకున్నా ఇంతవరకు ముంచేసి వెళ్ళిపోవడం తప్ప పార్టీని అట్టిపెట్టింది లేదు. ఆయన అవసరానికి వాడుకుంటాడు. పైగా ఒక సామెత ఉంది మనకి, కుక్క తోక పట్టుకుని గోదావరి ఎదగూడదని చెప్తాడు. ఇది నక్కలాంటి వ్యవహారం. మావను కలిశాడు, బీజేపీని కలిశాడు, సిపిఐని సిపిఎంని కలిశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఆయన ఎట్ట వదులుతాడు? నాకు వాళ్ళ మీద కొంచెం ప్రేమ ఉంది. ఎవరి మీద? పవన్ కళ్యాణ్ గారి మీదనో చిరంజీవి గారి మీద, ఆ పార్టీలో నుంచి వచ్చే కానీ కొంచెం ప్రేమ ఉంది. నా భయం ఏంటంటే వాళ్ళతో ఆయనతో మునిగిపోతాను. భయం అంటే పవన్ కళ్యాణ్ గారు బాబుతో కలిసి ఎక్కడ మునిగిపోతారు అనేసి తేల్చడానికి మీరు లేరా? ఏమండి తేల్చడానికి మీరు లేరా? లేదు ఇవ్వండి వెళ్ళి. లేదు ఇష్టం కదా? లేదు లేదుగా. మీరు ఎప్పుడు కలవలేదా? ఏం కలవలేదు.
భీమ్లా నాయక్ సినిమా చూసారా అండి? భీమ్లా నాయక్ అయ్యో చెప్తున్నా కదా, మొదటి రోజే సినిమా చూస్తాను. మొదటి రోజే చూస్తాను. మొన్న ఒక్క రోజునే చిరంజీవి గారు మొదటి రోజు చూడలేకపోయా. మీరు అన్నారు ఇందాక మంత్రులు తీసుకొచ్చి సన్మానం ఆచార్య సినిమా ఆ రోజే రిలీజ్. మా ఫ్రెండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ రాంబాబు గారు ఆయనకి పదవి వచ్చిందని ఆనందంతో, నాగార్జున గారు కూడా అట్టాగే నాకు పరిచయం. అమర్ కూడా ఈ మూడేళ్ళ నుంచి నాతో అట్టగా ఉంటాడు. అమర్ని నాగార్జున అమర్నాథ్ గారు ఆయన తీసుకొచ్చి అట్టగే మా జిల్లా మంత్రి గారు ఉన్నారు కదా, ఈయన తీసుకొచ్చిపోయి. అందుకని ఆ రోజున వెళ్ళా మరుసటి రోజు వెళ్ళారు. ఆ రోజు కాకుండా మరుసటి రోజు వెళ్ళారు. ఓకే, మొత్తం మీద పవన్ కళ్యాణ్ సినిమాలు చిరంజీవి గారి సినిమాలు వదలకుండా చూస్తారనమాట. అసలు అందరం లేదండి, అందరం కలిసి వెళ్తాం, ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వెళ్తాం. ఓకే ఓకే. మొత్తం మీద మీ కుమారుడికి అయితే ఇంకా రాజకీయాల పట్ల ఆసక్తి లేదు? అది ఇంకా ఆసక్తి ఉందా లేదా అని భావిస్తాం. అది మీకు తెలుస్తుంది కదా, ఇప్పుడే ఆల్రెడీ మీ అంటే సినిమాలకు తిప్పుకుంటుంటారు, సినిమాలు అంతా వెళ్తారు. నాతో పాటు రాజకీయాల సంగతి కూడా మాట్లాడుతూ ఉంటాడు, చర్చ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మాట్లాడతాం, నరసింహారు వాడు కూర్చొని మాట్లాడుకుంటారు, నాతోనే మాట్లాడతారు ఇద్దరు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడే కానీ తన ఆసక్తిని చెప్పలేదు మీ ముందర, నానా నెక్స్ట్ టైం మీరు వద్దులేండి నేను పోటీ అందులో. నాతో ఇంతవరకు అన్నాడు అనుకో, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసేస్తా. దాంట్లో పరిచయం చేయలేదా కుమారుడు? చాలాసార్లు తీసుకెళ్తాడు. ఆయన కూడా కనపడినప్పుడల్లా కుమారుడు ఏం చేస్తున్నాడు అన్న అంటాడు. ఓకే, అసెంబ్లీలో కూడా అడుగుతాడు, బయట అడగటమే కాదు అసెంబ్లీలో కూడా అడుగుతూ ఉంటాడు. మరి అంటే కుర్రోడి మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటా ఆయన కూడా. నెక్స్ట్ అంటే ముసలి అయిపోతున్నాం కదా. నాకు తెలిసి మీ కుమారుడికి వయసు వస్తుంది కానీ మీకు వయసు తగ్గిపోతుంది. ఏం తగ్గట్లేదు, నేను చూడక ఒక 15 నుంచి మిమ్మల్ని చూస్తున్నా, మీరు అలాగే ఉన్నారు. వికాస్ ఏమో పెరిగిపోతున్నాడు, అంటే వయసు వస్తుంది మీకు వయసు తగ్గుతుంది. అది అంటే భవిష్యత్తులో మీలాంటి యువకులను వదులుకోరలేండి జగన్మోహన్ రెడ్డి గారు, మీలాంటి యువకులు చాలా అవసరం ఉంది పార్టీకి. ఓకే అండి రమేష్ గారు, మా స్టూడియోకి వచ్చి చాలా విలువైన సమాచారం ఇచ్చారు. నాగరాజు గారు ధన్యవాదాలు. ఈ రోజు నన్ను ఏమి ఇబ్బందికి పెట్టకుండా మామూలుగా సాదాసిగా అడిగారు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా కాన్స్టిట్యున్సీకి వచ్చే రమేష్ ఎట్టా ఉన్నాడు, జనంతో ఎట్టా కలిసి ఉంటున్నాడు, మీరు చెప్పిన మట్టి ఇసుక బుసుకలు ఎవరితో తోలెత్తున్నాడా తోలిచుట్టాడా రియల్గా ఎంక్వైరీ చేసి దాన్ని ఏదైనా మీడియాకి ఇస్తే సంతోషపడతాను. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అది కూడా గ్రాఫ్ పెడతాము. మీకు ఎమ్మెల్యే రమేష్ గారా నరసింహారావు గారా అనేది కూడా ఒక గ్రాఫ్ పెట్టి కూడా అది కూడా అడుగుదాం మనం. ఎవరికి ఎక్కువ ఇష్టం? ఓకేనా, నరసింహారావు గారా? ఆయన నాకు కావాలని అడగాలి కదా, ఆయన నాకు ఎమ్మెల్యే కావాలని అడగాలి కదండి. ఓకే ఓకే అండి. మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్ iDream iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.